Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భూమా ఫ్యామిలీ రాజకీయం గత చరిత్రయన కర్నూలు జిల్లాలోని ఆలగడ్డ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. 2014లో ఇక్కడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన భూమా శోభ హఠాన్ మరణం చెందడంతో ఇక్కడ నుంచి ఆమె కుమార్తె అఖిల ప్రియ పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. తర్వాత పరిణామాల్లో ఏకంగా ఆమె మంత్రి కూడా అయ్యారు. ఈ క్రమంలోనే తరచుగా అప్పట్లో ఆలగడ్డ నియోజకవర్గాన్ని భూమా అఖిల ప్రియ అమ్మగా పేర్కొనేవారు. ఆలగడ్డ అమ్మ, నంద్యాల నాన్న అనే నినాదం కొన్నాళ్ళు వినిపించారు. ఇంతవరకు బాగానే ఉన్నా తర్వాత వివాదాలకు కేరాఫ్గా మారిపోయారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంపై పట్టు కోసం అఖిల ప్రియ బాగానే ప్రయత్నించారు. జగన్ సర్కార్పై నిత్యం విమర్శలు, ఆరోపణలు చేస్తూ చంద్రబాబు పిలుపు మేరకు దూకుడుగా వ్యవహరించారు. అయితే ఎప్పుడైతే ఆమెపై తెలంగాణ పోలీసులు ఓ భూ వివాదానికి సంబంధించి కిడ్నాప్ కేసు పెట్టి జైలుకు తరలించారో అప్పటి నుంచి ఆలగడ్డలో భూమా రాజకీయాలు సన్నగిల్లాయి. అప్పటి వరకు దూకుడుగా రాజకీయాలు చేసిన అఖిల ప్రియ తర్వాత సైలెంట్ అయ్యారు. దీంతో ఇక్కడ నుంచి గెలిచిన విజేంద్రారెడ్డి దూకుడు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆలగడ్డలో అంతా విజేంద్ర మాటే నడుస్తోంది, ఆయన మాటే వినిపిస్తోంది. ఏ కార్యక్రమం జరగాలన్నా ఇప్పుడు విజేంద్ర కనుసనల్లోనే సాగుతుండడం గమనార్హం. అంతేకాదు, టీడీపీ నేతలను ఆకర్షించే పని కూడా ప్రారంభించారు. అదే సమయంలో కాంట్రాక్టులు, పనులు సహా అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. ఆయన్ను కాదని నియోజకవర్గంలో చిన్న పని కూడా ముందుకు సాగడం లేదు. ఒకప్పుడు ఇదే ఎమ్మెల్యేపై, ఒంటికాలిపై దూకుడు చూపించిన అఖిల ప్రియ నియోజకవర్గంలోనే ఉన్నప్పటికీ మౌనంగా ఉండడం గమనార్హం. నిజానికి వచ్చే ఎన్నికల్లోనూ ఆమె ఇక్కడ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. నంద్యాల నుంచి సోదరుడిని నిలబెట్టాలని భావించారు. కానీ మారుతున్న పరిస్థితుల్లో ఆలగడ్డపై భూమా కుటుంబం పట్టు కోల్పోతోందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.